సినీ నటుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ సినీ నటుడు నరేష్ తప్పు పట్టారు. సాయి తేజ్ విషయంలో తాను విడుదల చేసిన వీడియో మీడియాలో తప్పుగా ప్రసారం కావడం వల్ల పెద్దలు మందలించారని పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఎలాంటి వివాదాలు విమర్శలకు తావు లేకుండా మాట్లాడతానని వివరణ ఇచ్చారు. శ్రీకాంత్ మరోసారి వీడియోలు విడుదల చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. సాయి తేజ్ వేగంగా వెళ్లలేదని జారి పడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మరోమారు స్పష్టం చేశారు. నా బైట్ మీద ఇచ్చినటువంటి నీ బైట్ నేను చూశాను. ఎంత మాలా ఇచ్చావు బైట్? సాయిధరం తేజ్ స్పీడ్ లో లేడు, జారే పడ్డాడు బురద. నేనేం చెప్పాను? చెప్పిన దాన్ని కొంత మీడియాలో తేడాగా వస్తే పెద్దలు నాకు ఫోన్ చేశారు, వెంటనే దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పేశాను. బైకులు మనం చాక్లెట్లాగా పిల్లలకి ఇవ్వం, వాళ్ళు అడల్ట్స్. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి, చాలా మంది జరుగుతాయి, కానీ ఆ విధంగా మాట్లాడడం కొంచెం హర్ట్ అయిందమ్మా. నా కళ్ళ ముందు నేను హీరోగా రావడం చూశాను, మంచి సినిమాలు చేసావు, మంచి పేరు తెచ్చుకున్నావు, మా ఎలక్షన్ లో కంటెస్ట్ చేసావు, దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్ లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బయట వద్దమ్మా.